జగన్మోహన్ రెడ్డి రైతు రాజ్యమని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు కానీ రైతులకు జగన్మోహన్ రెడ్డి చేసేదేమీ కనబడటం లేదని రైతు ధాన్యం అమ్మిన డబ్బులు కూడా ప్రభుత్వం ఇప్పటివరకు ఇవ్వలేదని పెద్దపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చిన్నరాజప్ప ఆరోపించారు మంత్రి కన్నబాబు మాటలు చూస్తుంటే చెప్పేదానికి చేసేదానికి పొంతన లేదని మండిపడ్డారు రైతు రాజ్యం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే చెప్తా ఉన్నాడు నేనైతే పెద్ద ఎత్తున మరి పెద్ద కార్యక్రమం నాన్నగారి పేరుతో పెద్ద ఎత్తున కార్యక్రమం చేసి మరి దినోత్సవం అని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం చేసి చేసింది ఏమీ కనపడలేదు ఇవాళ ఇవాళ రైతాంగానికి వచ్చినప్పటికి ఆత్మహత్యలు ఆగలేదు రైతాంగానికి వచ్చినప్పటికి ఇత్తనాలు దొరకట్లేదు ఎరువులు దొరకట్లేదు నీరు అరకొరగా నీరు వస్తుంది ఎక్కడ పంట పండడానికి కూడా ఇబ్బంది ఉంది ఎవరైతే ధాన్యం అమ్మారో ధాన్యం అమ్మిన వాడికి డబ్బులు ఇప్పుడు కూడా ప్రభుత్వం చెల్లించలేదు ఇటుకు ఇష్ట గోదావరికి వచ్చిన వాడికి 400 కోట్ల రూపాయలు మొన్న తోలిన ధాన్యానికి బిల్లులు రావాల్సి ఉంది మరి రాజశేఖర రెడ్డి పేరు చెప్పుకుని కాయలు అమ్ముకునే పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి పదే పదే రాజశేఖర రెడ్డి ఏదో చేసాడు నేను కూడా చేస్తానని చెప్పి రాజశేఖర రెడ్డి చేసిన అనేది కుట్లు పరటం కొట్టమే కాకుండా ఇవాళ చేసింది ఏమీ లేకుండా నేనేదో చేస్తానని చెప్పి ప్రజలు మభ్యపెట్టడానికి ఇవాళ ప్రయత్నాలు జరుగుతున్నాయి అందులో ముఖ్యంగా ఈరోజు మేమైతే ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు ఉపయోగపడాలని చెప్పి ఆ రోజు రైతు రుణమాఫీ చేయడం జరిగింది 2 విడతలు ఇచ్చాం 3 విడత 4 విడత వచ్చి ఆగిపోయింది దాని అంతా కూడా పక్కన పెట్టి నేను ఇవ్వనని చెప్పి డైరెక్ట్గా చెప్పడం జరిగింది నేను 10 సంవత్సరం కూడా మరి మే నాటికి 12,500 వేస్తానని చెప్పాడు అది కూడా ఇప్పటివరకు పడలేని పరిస్థితి అలాగే ఇవాళ ఓ ట్రాక్టర్ ఇచ్చేది లేదు స్పేర్ ఇచ్చేది లేదు పవర్ టిల్లర్ ఇచ్చేది లేదు ఎక్కడ కూడా ఇవ్వట్లేదు ఇత్తనాలు కూడా ఎవరిదా రావాలి ఇత్తనాలు పడుతున్నా తప్పించి ఎక్కడ కూడా ఇత్తనాలు కూడా క్వాలిటీ ఇత్తనాలు ఎక్కడ దొరకని పరిస్థితి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం మంత్రి మాత్రం రోజు స్టేట్మెంట్ ఇస్తాడు కన్నబాబు గారు రోజు స్టేట్మెంట్ ఇస్తాడు అగ్రికల్చర్ గురించి ఇస్తున్నాడు ఎక్కడ కూడా రైతుకు ఉపయోగపడే కార్యక్రమాలు ఎక్కడ చేయట్లేదు రోజు మాత్రం నేను చేస్తున్నాం అని చెప్పి ఇవాళ పెద్ద ఎత్తున చెప్పినా ఇలా రైతులకు ఉపయోగపడే విధంగా ఎక్కడ కూడా కార్యక్రమాలు జరగట్లేదు రైతులు అందరూ ఇబ్బందులు ఉన్నారు ఇలా రైతులను ఆదుకోవాలంటే ఆదుకోకపోతే ఇలా ఆత్మహత్య చేసుకునే పరిస్థితి కూడా ఈ రైతాంగం ఉందని చెప్పి తెలియజేసుకుంటూ ఇవాళ రైతు ఒక ఉపకారం చేస్తానని చెప్పడం కాదు రైతుకి చేసి చూడమని చెప్పి చేసి చూపించాలని చెప్పి అన్నీ ఏదైతే బకాయిలు ఉన్నాయో బకాయిలన్నీ కూడా రైతుకు బకాయిలన్నీ కూడా రిలీజ్ చేయాలి ట్రాక్టర్స్ ఇవ్వాలి పవర్ టిల్లర్స్ ఇవ్వాలి అలాగే ఇవాళ పెస్టిసైడ్స్ అందుబాటులో తీసుకురావాలి క్వాలిటీ ఇత్తనాలు తీసుకురావాలి ఇవ్వాలని చెప్పి మేము రాజశేఖర రెడ్డి గారు చేసిన ఆ రోజు పేరు చెప్పుకోవడం కాదు నువ్వు చెయ్యి చేసి చూపించి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని తెలియజేస్తాను.